క్రైస్తవులున్నంత మాత్రాన మన మనుషులం కాకుండా పోలేదు. సమస్యలున్నా, కష్టాలున్నా, ఇరుకు ఇబ్బందులున్నా, వ్యాధి బాధలున్నా, ఆర్థిక సమస్యలున్నా, అవమానాలున్నా, శోధనలున్నా, పరీక్షలున్నా, వీటన్నిటి మధ్య మనం సంతోషంగా జీవించవచ్చు. కారణం ఏమిటంటే మనకు జవాబిచ్చే దేవుడు సజీవముగా ఉన్నాడు అనేది వాస్తవం. జవాబిచ్చే దేవుడు నీకున్నప్పుడు ఎందుకు చింతించాలి? అందుకే ప్రభువు సెలవిచ్చాడు, రేపటిని గురించి మీరు చింతించకండి, ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని చెప్పి ఎందుకు రేపటి గురించి చింతిస్తారు? రేపేం కాబోతుందో, రేపేం జరగబోతుందో, బిడ్డల విషయం చింతిస్తున్నప్పుడు వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అవుతారో పాస్ అవరో, పెళ్ళిడు వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్ళవుతుందో పెళ్ళవుదో, ఉద్యోగం చేస్తున్నావు నువ్వు ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుందో రాదో, పెళ్ళయింది పిల్లలు పుడతారో పిల్లలు పుట్టరో, ఎందుకు చెప్పండి టెన్షన్స్? మనం టెన్షన్స్ కలిగి ఉన్నట్లయితే, లేక టెన్షన్స్తో జీవిస్తున్నట్లయితే, మనం చింతిస్తున్నట్లయితే, వాస్తవంగా దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తున్నాం, వేదన పుట్టిస్తున్నాం. నాబోటి సేవకుడట సేవలో ఉన్నటువంటి భారాలను బట్టి, ఉన్నటువంటి సమస్యలను బట్టి చాలా విచారిస్తూ దుఃఖిస్తూ మంచం మీద నిద్ర కూడా పోకుండా అలాగే విచారిస్తూ వేదన పడుతూ చింతిస్తూ మంచం మీదే అటు ఇటు ఇటు అటు దొరుకుతున్నాడట. ఈ లోపల ఎవరో వచ్చి పక్కన కూర్చున్నారట. పక్కన కూర్చున్న వ్యక్తి కాస్త అతని మీద చేయి వేసి, నువ్వు చింతించింది చాలు గాని నువ్వు పడుకో, నీ తరఫున నేను చింతిస్తాను అని చెప్పి అన్నారట. ఎవరా అని చెప్పి కళ్ళు తెరిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తట. సంఘం గురించి చింతించాల్సింది నేనయ్యా, పరిచర్య గురించి చింతించాల్సింది నేనయ్యా, నువ్వు చేస్తున్న పని గురించి ఆలోచించాల్సింది నేను, ఆలోచన ఇవ్వాల్సింది నేను. ఆ చింత ఏదో నేను చింతిస్తాను, కానీ నువ్వు ప్రశాంతంగా పడుకో. ఈరోజు నువ్వు ఏ చింత గుండా వెళ్తున్నా, దేని విషయం నువ్వు చింతిస్తున్నా, దేవుడు ఒక మాట అంటున్నాడు, అదేదో నేను చూసుకుంటాను కానీ నువ్వు ప్రశాంతంగా పడుకో. ఎందుకని? నీ చింత నా చింత యావత్తూ కూడా దేవుని పైన మోపండి అని బైబిల్ సెలవిస్తుంది. మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకున్న ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. నేను కలిగి ఉన్న సమస్య కంటే బహు పెద్దవాడైన, నీ సమస్య పెద్ద సమస్య కావచ్చు, నీ సమస్య నీకు పెద్ద సమస్య కావచ్చు, కానీ నా ప్రభువుకు మాత్రం ఈ లోకంలో ఏ సమస్య కూడా పెద్ద సమస్య కానే కాదు. ఆయనకు ఏ సమస్య అయినా అది చిన్న సమస్యే. అది నీకు నాకు మనకు పెద్ద సమస్యగా అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ దేవునికి మాత్రం అది అసాధ్యము కానే కాదు. ఒక వాస్తవాన్ని మీతో పంచుకోనివ్వండి. ఇది ఒక సమస్య అనుకుందాం. ఇది నాకు చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా, ఒకవేళ నేను ఈ సమస్యను ముందు పెట్టుకున్నాను, ఇప్పుడు నేను ఇది నాకు పెద్ద సమస్య, ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, ఇక్కడ సమస్య ఉంది, ఇక్కడ నేనున్నాను, ఇప్పుడు ఈ సమస్య గుండా నేను యేసుక్రీస్తుని చూసే ప్రయత్నం చేస్తే యేసు నాకు కనిపిస్తాడంటారా? నేను మీకు కనిపించానా? ఇది సమస్య. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాను అనుకుందాం, ఇప్పుడు మీరు నన్ను చూసే ప్రయత్నం చేయండి, నేను మీకు కనిపించానా? కనిపించలా. ఎందుకు కనిపించలా? మీరు నన్ను ఈ సమస్య గుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్య గుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను మీకు కనిపించలా. ఇప్పుడు ఈ సమస్యకు మీకు మధ్య యేసుక్రీస్తుని తీసుకొచ్చి పెట్టండి. ఇప్పుడు మీకు సమస్య కనిపిస్తుందా? నేను కనిపిస్తానా? నేనే కనిపిస్తాను. దేవుడు అదే అంటున్నాడు, మీరు నన్ను చూసి నా ద్వారా సమస్యను చూడండి. అంతేగాని సమస్యను ముందు పెట్టుకొని ఆ సమస్యలో నుంచి నన్ను చూసే ప్రయత్నం చేయకండి.
ఎప్పుడైతే మన ఎదుట సమస్యను పెట్టుకుంటామో, ఆ సమస్య గుండా దేవుడిని చూసే ప్రయత్నం చేస్తామో, ఆ సమస్య నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆ సమస్య పెద్దగా కనిపించినప్పుడు నీ విశ్వాసం వీగిపోతుంది, ఫలితంగాను యేసును చూడలేకపోతావు. అనగా నీకు దేవునికి మధ్య సమస్యను రానివ్వు మాకు, నీకు నీ సమస్యకు మధ్య దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టు, అదే నీ జీవితంలో విజయాన్ని తీసుకొస్తుంది. నీ జీవితంలో సమస్య తల ఎత్తిన వెంటనే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆ సమస్యను యేసయ్యకు చెప్పు. యేసుకు చెప్పినట్లయితే నీ సమస్య నీకు తలనొప్పిగా మారక మునిపే, నీ సమస్య అనేక మందికి అది ఇబ్బందిగా తయారు కాక మునిపే, నీ పేరు నవ్వులు పాలు కాక మునిపే, నా దేవుడు దానికి అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తాడు. నీ సమస్యను ప్రభువుకు అప్పగించి ప్రభువు ఇచ్చే సమాధానము నీతో పట్టుకెళ్తావా? అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రార్థన ఆలకించుటకు నిత్యము సిద్ధముగా ఉన్న దేవుడవు నాయన, కళ్ళుండి చూసే దేవుడవు, చెవులుండి వినే దేవుడవు, మనస్సుండి అర్థం చేసుకునే దేవుడవు, మహాశక్తి కలిగి జవాబిచ్చుటకు చాలినవాడవు. ఆయన జవాబిచ్చుటకును, మాకున్న ప్రతి అక్కరను తీర్చుటకును చాలిన దేవుడు అని నిన్ను స్తుతిస్తున్నావు, నిన్ను ఘనపరుస్తున్నావు, నిన్ను మహిమపరుస్తున్నావు. ఆయన ప్రతి ఒక్కరి కన్నీటిని తుడవండి, మాలో ఉన్న ప్రతి భయమును ఆందోళనను తొలగించండి, మాలో ఉన్న ప్రతి చింతను తీసివేయండి, ఏ భయము లేక నిర్భయముగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.